ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. నిన్న మొన్నటి దాకా చీచీ అని తిట్టుకున్న వాళ్ళే తెల్లారి కౌగులించుకోవచ్చు. రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ పార్టీలో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి గారు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాబోతున్నారా? ఇక త్వరలో అధికార వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి దగ్గుపాటి పురంధేశ్వరి గారు వచ్చేస్తున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా సీనియర్ ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద సునామీని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి పురంధేశ్వరి గారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఇద్దరు కలిసి రీసెంట్గా అధికార వైసీపీ పార్టీలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భర్త వెంకటేశ్వరరావు కుమారులేమో వైసీపీ పార్టీలో ఉంటే కేంద్ర పార్టీలో బీజేపీలో మాత్రం పురంధేశ్వరి గారు కొనసాగుతున్నారు. ఆమె కూడా ఎప్పుడెప్పుడు రావాలి అంటూ కూడా ఆసక్తిగా ఉన్నట్టుగా చాలా వార్తలు వచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే ఖచ్చితంగా ఇక అతి త్వరలోనే అధికార వైసీపీ పార్టీలో కండువ కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే 2024 ఎన్నికల్లో దగ్గుబాటి పురంధేశ్వరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశం కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుకు ఇంతకన్నా దారుణమైన చెంపదెబ్బ మరొకటి ఉండదు. ఎన్టీఆర్ కుమార్తెకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే చంద్రబాబు లాంటి నీచ రాజకీయాలకు చెంపదెబ్బలా కూడా ఉంటుంది. దగ్గుపాటి పురంధేశ్వరి గారికి అవకాశం గట్టిగా ఇస్తే కనుక ఏదైనా ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి రాష్ట్ర రాజకీయాలను ముఖచిత్రం మార్చేసి నేనే రాజు నేనే మంత్రి అనే తట్టుగా పేరు తెచ్చుకున్న నారా చంద్రబాబు గారు నేడు రాజకీయ విప్లవానికే ఒక మారు పేరుగా మారారు. చరిత్రహీనుడిగా రాష్ట్ర రాజకీయాల్లో నిలిచిపోతారా అంటే అవునంటున్నారు ప్రజలంతా కూడా. ఏదేమైనా ఖచ్చితంగా ఆమె రావాలని కోరుకుంటూ ఈ వీడియోకి గట్టిగా లైక్ ఇద్దామా.